కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రమేష్ ఆయన మంచి చదువుకున్నాడు, 30,000 40,000 నౌకరి పంటలు పండించుకుంటాం. మా దగ్గర ఎక్కువ పంట వడ్ల పంట, వరి ఎక్కువ ఉంటుంది, యాసిన్ ఆకారం వరే పండిస్తాం. మరి అలాంటి వరిని పండించుకొని ఇవాళ వడ్లు తీసుకొచ్చి ముందర పెడితే మేము కొనమని కేంద్ర ప్రభుత్వం అంటే మరి ఎవరు ఎవరు చేయాలి? ఈ ఐదుల తరఫున మన రైతాంగానికి చట్టాలు ఎట్లయితే తీసుకున్నదో ఇది కూడా వ్యతిరేకంగా ఈ ఒడ్లు కొనేదాకా మనం వదిలిపెట్టద్దు. యాసింగ్ అంటే యాసింగ్ అనేది వర్షాకాలం కూడా ఇబ్బంది పెడుతుంది, మనకు ఒడ్లు తప్ప వేరే పండగ. నేనందరూ కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అదే పంజాబ్ లో కొంటా ఉంది, అదే అస్సాం లో కొంటా ఉంది, మరొక తెలంగాణ రాష్ట్రంలో ఈ చిక్కు పెడతాం. మేము ఒకటే అనుకున్నాం మొన్న క్యాబినెట్ కూర్చొని, వదిలిపెట్టొద్దు వదిలిపెట్టొద్దని మండల వైజ్ గా ధర్నా చేస్తున్నాం. 7వ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా ధర్నా చేసి జిల్లాలో ధర్నా చేస్తూ అందరూ కదిలిపోవాలి. 8వ తారీఖు నాడు ప్రతి ఇంట రైతు ఇంటి మీద నల్ల జెండా, కేంద్ర ప్రభుత్వాన్ని నిశ్చితంగా నల్ల జెండా ఎగిరేయాలి, వాళ్ళందరూ తెలవాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం శివయాత్ర చేయండి ఉళ్ళల గప్పు సప్పులతోటి. ఆ శివయాత్ర చేసి ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కాలబెట్టండి. మేము 11వ తారీఖు నాడు మేము ఢిల్లీకి పోతున్నాం, మంత్రులందరం పోయి ధర్నా చేస్తాం. మంత్రులు ధర్నా చేయొద్దు లెక్క ప్రకారం, ఇప్పుడు ధర్నాలు కూసవద్దు. కానీ రైతుల కంటే ఎక్కువ మనకి కేంద్రం, మంత్రి పదవి కంటే రైతులు ముఖ్యం. దయచేసి మనందరం కూడా రైతాంగంతో వచ్చినాం, రైతు బిడ్డలుగా వచ్చినాం. ఇప్పుడిప్పుడే రైతులు కోరుకుంటారు, ఇదివరకు రైతు ఇలా 30 లక్షలు పెట్టిన భూమి దొరకని పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటాడు, రైతుల బిడ్డకు కొట్లాడి పిల్లని ఇవ్వాలి, ఆ పిల్లనిచ్చే రోజు రావాలి. ఎందుకంటే మా నాయన ఉదాహరణ చెప్తా, రాజకీయాలు ఉన్నా చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా పార్టీలు చూశాను, కానీ రైతాంగం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరు, ప్రజల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఇలా కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు రైతులకు రకాల పేరు మీద వసూలు చేసేది కాంగ్రెస్ పార్టీ, రకాలు మాఫీ చేసింది